అందరి లైఫ్లు బాగానే ఉన్నాయి, అందరూ బాగానే ఉన్నారు. ఒక ట్రిప్లో ఒకళ్ళు పార్టీలు అందరూ బాగానే ఎంజాయ్ చేస్తున్నారు. నా లైఫ్ ఎందుకు ఇలా తగలడింది? ఇంటికి ఫోన్ చేస్తుంటే అమ్మా నాన్న మాట్లాడట్లేదు. ఏం తప్పు చేశానండి నాకు ఈ శిక్ష? ఇప్పుడు కష్టపడడం తప్ప ఇంకేం లేదా? ఉదయగడితో మాట్లాడదామంటే వాడు గర్ల్ ఫ్రెండ్తో బిజీ. ఉంటే మంచి వాళ్ళకి మంచిగా చేసేవాడు కదా, లేకే జీవితం ఎలా ఉంది? నేను నీకు తెలుసా? డ్రగ్సా? వంశీయా? ఆడేవాడు నైట్ వంశీ గడి తాగేసి పడిపోయాడు కదా, తర్వాత ఆడికి ఏదో అయినట్టు ఉందిరా. నిన్నటి నుంచి ఏదో ఏదేదో మాట్లాడతాను. నేనేమవుతున్నాయి, నువ్వెవరు, ఇలా ఏడుగుతున్నాడు రా. డాక్టర్ ఎవరైనా ఉంటే ఒకసారి కలుస్తారా, ఇది చూపిందాం. ఎక్కడున్నాం మనం? ఇది హైదరాబాద్ కాదా? గోవానా? రే, నేను ఇంకా మొహం కడగలేదురా. ఏదేదో మాట్లాడుతున్నారు, హాస్టల్ని అమ్మేసాను అంటున్నారు, అప్పులు అయ్యా అంటున్నారు, ఇంటికి వస్తున్నారు అంటున్నారు. నాకేం అర్థం కావట్లేదు రా. నేనేంట్రా ఎలా ఉన్నాను? అసలు నువ్వెవడరా? ఇదేంట్రా తొక్కల లైఫ్? ఏం అర్థం కావట్లేదు రా నాకు. అప్ప అమ్ముకు దొబ్బేసే కదా గోవా వచ్చా. అమ్ముకు దొబ్బేయడం ఏంట్రా? ఎక్కడున్నా ఏంటి, ఏం తెలియదు, ఇట్లా ఈడెవడరా? ఇప్పుడు మళ్ళీ ఫోన్ వస్తుంది మా డాడీ. వర్మ అంటే ఎవడరా? ఏంట్రా ఏమవుతుందో అసలు, ఏం అర్థం కావట్లేదురా నాకు. నాకు తెలుసురా, నువ్వు నిన్నటి నుంచి ఏదో ప్లాన్ లేస్తున్నావు. నేనేం ప్లాన్ వేస్తున్నాను రా, నాకేం అర్థం కావట్లేదురా నిజంగా. కావాలండి ఇలాగే వేసలేస్తున్నావు నా కొడక. నీ వాళ్ళకం చూస్తానండి, నన్ను ఎరిగించి నువ్వు దొప్పేసిలో ఉన్నావురా. నాకు తెలుసురా, కొంచెం కూడా తాగలేదు అప్పుడు ఎంత ఎక్కుతుందండి రా. ఏం బీర్రా ఇది? తెలుసురా, అందుకే నేను ట్రాప్ చేద్దామని అందరూ డ్రగ్స్కి వెళ్ళిపోయాను. డ్రగ్సా? ఏమన్నా అర్థం కావట్లేదు అసలు, ఎక్కడ ఉన్నానని తెలియదు. ఇదేం లైఫ్ రా, అప్పులు అంటారు అదంటారు, ఎవరో ఫోన్ చేసి చావు, ఎవడరా నువ్వు, ఏం కలిపావు దీంట్లో. ఈ లైఫ్ ఏంటంటే ఎంత వరస్ట్గా ఉంది, నా లైఫే బాగుంది కదా. సారీ నేను తిట్టినందుకు.